అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఫస్ట్ బీటెక్ చదువుతున్నారో వారికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది. ఇందులో ప్రశ్న 15 మార్కులకు ఉంటుంది, దాని బదులుగా గ్రామర్ అనేది ఉంటుంది. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వబడ్డాయి 5 మార్కులకి. వీటిని ఎలా సింపుల్గా ఇవ్వండి, సింపుల్గా ఉంటాయి ఇవి, సింపుల్గా ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది ఈ వీడియో ద్వారా. చూడండి, దే ఆర్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రాయమన్నారు. రెస్పాన్సెస్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దే అనేది ఆన్సర్ అవ్వదు, స్టూడెంట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. మనం మొదటిగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఇవి డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతాయండి. హూ, వాట్, వై, వెన్, వేర్, ఇట్లా ఈ విధంగా ఉంటాయండి. హూ, వాట్, వై, వెన్, వేర్ ఇలా ఉంటాయి. వీటితో పాటు హౌ, హౌ మెనీ అనేది కూడా ఉంటుంది. హౌ మెనీ, తర్వాత వచ్చేసి హౌ మచ్, ఇవి కూడా ఉంటాయి ఈ ప్రశ్నలో భాగంగా. ఎందుకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నారంటే వీటిలో చూసుకుంటే మోస్ట్ వీటన్నిటి డబ్ల్యూహెచ్ అని ఉంటాయి అందుకని. ఇక హౌ అలాంటివి అయితే కొంచెం మనకు తెలిసిందే, వాటి వరకే కొంత డిఫరెన్స్ ఉంటుంది, అయినా వాటిని కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కిందే కలపడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ అనే పార్ట్ మనుషులు దేని ఏం రిప్లేస్ చేస్తుంది చెప్పండి. హూనా, వాటా, వయ్యా, వెన్నా, ఎవరు అని అడగాలి. హూ కదా, అంటే అప్పుడు మనకి ఏం రాస్తామంటే ఇప్పుడు దే ఆర్ స్టూడెంట్స్ అనుకోండి. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే ఈ విధంగా అనుకుంటే ఇక్కడ మనం స్టూడెంట్స్ బదులు ఏం చేస్తామంటే హూ పెట్టుకుంటాం. జనరల్గా ప్రొసీజర్ ఏంటి, ఎప్పుడైనా కానీ మనం రాస్తామంటే డబ్ల్యూహెచ్ వర్డ్ ముందుండాలి. ఆ రకంగా మనం డబ్ల్యూహెచ్ వర్డ్ ముందుండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ హూని తీసుకెళ్ళి ముందు పెడతాం. నెక్స్ట్ ముందు పెట్టాం కాబట్టి ఈ డబ్ల్యూ అనేది క్యాపిటల్ అవ్వాలి. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, యామ్, ఈజ్, ఆర్, ఆర్, వర్, కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, ఇవన్నీ ఇక్కడే ఉంటుంది. ఎక్కడో మనం వెతకాల్సిన పని లేదు, మనకిచ్చినటువంటి ప్రశ్నలోనే ఉంటుంది. హూ ఆర్, ఇక్కడ టీ మనం తర్వాత పెడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ అనమాట. డబ్ల్యూహెచ్ వర్డ్, తర్వాత హెల్పింగ్ వెర్బ్, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెయిన్ వెర్బు, తర్వాత ఏదైనా నెసరీ వర్డ్స్ ఉంటే అవి తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి. హూ ఆర్ దే అనేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా హూ ఆర్ దే ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టాము, ఇందులోనే ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టాము, దే అనేది చివరి పెట్టాము ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది. మెయిన్ వెర్బ్ అనేది ఇందులో లేదు. మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈట్, స్లీప్, జంప్, వాక్ ఇవి మెయిన్ వెర్బ్స్ అవుతాయి. హెల్పింగ్ వెర్బ్స్ ఏమవుతాయి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవి అవుతాయి. ఇంకేమైనా తోకలు ఉంటే అవి. నెక్స్ట్ షీ కెన్ కమ్ టుమారో. ఇక్కడ మనం చూసినట్లయితే సమయాన్ని గురించి చెప్తున్నాడు, సమయాన్ని గురించి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సమయం గురించి అంటే వెన్, వెన్ అనేది సమయం గురించి అవుతుంది. దాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే వెన్ అనేది ముందు, టుమారో అనేది ఆన్సర్ రావాలండి. కాబట్టి ఈ టుమారో బదులు వెన్ అనేది మనం రాసాం. ఎందుకు రాసాం, డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ముందు రావాలి కాబట్టి వెన్ అనేది రాసాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్. ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి, కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్, కెన్ అన్నమాట. తర్వాత ఏముంది, సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మొదట్లో ఉంటుంది, హీరో ఆఫ్ ది సెంటెన్స్ అనమాట. సబ్జెక్ట్ అంటే షీ, వెన్ కెన్ షీ. నెక్స్ట్ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఏముంది, కమ్, రాశాం కదా. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వెన్ కెన్ షీ కమ్, షీ కెన్ కమ్ టుమారో. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూద్దాం, వీ షుడ్ బై టికెట్స్. ఆన్సర్ ఏం రావాలి, టికెట్స్ అని రావాలి. వీ కాదు, షుడ్ కాదు, బై కాదు, టికెట్స్ అనేది మెయిన్. వీ షుడ్ బై టికెట్స్. ఇప్పుడు టికెట్స్ అనేది ఏంటి, ఏంటంటే ఏంటి, వాట్ అనేది వస్తుంది అంతే కదా. ఏం కొనాలి, టికెట్లు కొనాలి కాబట్టి వాట్ అనేది వస్తుంది. ముందు వాట్ అనేది మనం రాస్తాం. రాసాం డబ్ల్యూహెచ్ వర్డ్ రాసాం, హెల్పింగ్ వెర్బ్ అదిగోండి షుడ్, సబ్జెక్టు వి, మెయిన్ వెర్బ్ బై, ఓకేనా. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ చూడండి, షుడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే హీరో ఆఫ్ ది సెంటెన్స్ ఎవరు, వి.
వాట్ షుడ్ బి మెయిన్ వెర్బ్ బై కొనడం. షుడ్కి పెద్ద మీకు తెలుగులో ఎలాంటి మీనింగ్లు ఉండవు, అందుకే వాటిని హెల్పింగ్ వెర్బ్స్ అన్నారు. అవి కూడా వెర్బ్కి హెల్ప్ చేస్తాయి. వాట్ షుడ్ బి బై, వి షుడ్ బై టికెట్స్, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇది ఇచ్చారు, హీ హ్యాస్ విజిటెడ్ ఇటలీ. ఇది ఇప్పుడు ఏంటి ప్రశ్న అంటే ఇటలీయే ఆన్సర్ అనేది ఈ ప్రశ్నకి. ప్లేస్ అది కాబట్టి ఏం వాడతాం ప్లేస్కి, వేర్ అనేది వాడతాం, ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు అనేసి. నెక్స్ట్ వేర్ రాసాం హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఏది, హ్యాస్. హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్. నెక్స్ట్ సబ్జెక్టివ్. సబ్జెక్ట్ ఏది, హీ అనేది సబ్జెక్టివ్. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ విజిటెడ్, వేర్ హ్యాస్ హీ విజిటెడ్, హీ హ్యాస్ విజిటెడ్ ఇటలీ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది. ఐ ఎయిట్ సలాడ్. సలాడ్ అంటే ఏంటి అనేది వస్తుంది. ఫుడ్కి ఏంటి, మనిషికి అయితే ఎవరు, ప్లేస్కి అయితే వేర్, కారణం అయితే వై, ఇట్లా వస్తాయి. ఇక్కడ ఉంది ఫుడ్ కాబట్టి వాట్, వాట్ రాసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏముండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. కానీ హెల్పింగ్ వెర్బ్ కనబడుతుందా, కనబడట్లేదు. ఎయిట్లోనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఎయిట్ అంటే ఏంటంటే అర్థం, దీన్ని డిడ్ ప్లస్ ఈట్ అన్నమాట. డిడ్ ప్లస్ ఈట్ అంటేనే ఎయిట్. ఈ విధంగా అండి ఇలా ఉంటుంది. ఎయిట్ అంటే డిడ్ ప్లస్ ఈట్. వాట్ డిడ్, వాట్ డిడ్ అనేది తీస్తాం. డిడ్ ఉంది కదా హెల్పింగ్ వెర్బ్, అది తీస్తాం. డిడ్, వాట్ డిడ్. నెక్స్ట్ ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ ఏముంది, ఐ ఉంది. కానీ సమాధానం నేను సలాడ్ తిన్నానని రావాలి. నేనేం తిన్నా అని అడగం, నువ్వేం తిన్నావు అనే దానికి నేను సలాడ్ తిన్నానని వస్తుంది. అవునా, మిగతాయి అంటే థర్డ్ పర్సన్లో ఉన్నాయి, హీ షీ దేవి ఉన్నాయి కాబట్టి ఓకే నో ప్రాబ్లం. కానీ ఇది ఏంది, ఫస్ట్ పర్సన్లో ఉంది ఐ అనేది, అలానే యూ వస్తుంది. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఏంటి, ఈట్, తినడం, క్వశ్చన్ మార్క్. వాట్ డిడ్ యూ ఈట్, ఏం తిన్నావు అంటే ఐ ఏట్ సలాడ్. ఈ విధంగా ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు మెయిన్ వెర్బ్లోనే అంతర్గతంగా ఉంటుంది, దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ ఫామ్ చేయడానికి. ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఏవైతే సిలబస్ మిగతాయి ఉన్నాయి, ఇక్కడ మీరు చూసినట్లయితే వన్స్ అప్ అనే టైం కానివ్వండి, హార్స్ అండ్ టూ గోడ్స్ కానివ్వండి, ఇలా ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, జేకే రోలింగ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఇవన్నీ డిస్కస్ చేయబడ్డాయి మీకు ఇక్కడ ఐ కార్డ్స్లో. యాజ్ వెల్ అస్ ఇప్పుడు ఒక 5 సెకండ్స్లో మీకు ఏంటంటే ఓపెన్ అవుతాయి, ఇవి ఎండ్ స్క్రీన్స్ అనేవి మీకు కనబడతాయి. అక్కడ నుంచి సింపుల్గా అలానే డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి, దాని ద్వారా సింపుల్గా మీరు టోటల్ సిలబస్ మొత్తాన్ని గంటన్నర వ్యవధిలోనే క్లియర్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.